పరమేశ్వరం అది ఒకటే కోరిక. నా కారు షెడ్లో కార్లకి తొట్టలు తీసినటువంటి ఆ చొక్కారావు గాడు నాకు పోటీగా పెట్టాడు షెడ్డు. నన్ను పడగొట్టాలని చూస్తున్నాడు. వాడు షెడ్డు తగిలిబడిపోతే వాడు అయిపోతాడు మసి, తీరిపోతుంది నా కసి. ఏడుకొండలవాడా, నేను పైకి రావడం చూసి కన్ను కొట్టి కడుపు నొప్పితో ఏడుస్తున్నాడా శని? నా మీద దయ్యించు, వాడి పీడ విరగడ చేయించు, నన్ను నీ కొండకి నడిపించుకో, నాకు గుండు చేయించుకో. కప్పగంతులు! ఏమిటి దాదాజీ, ఎంతసేపు రా నీ కుప్పగంతులు కారు రిపేర్ చేయకుండా? మీ కారు రిపేర్ చేయడానికి నాకు చేతులు రావడం లేదు దాదాజీ. ఏం బే, నేను డబ్బులు ఇవ్వనా? అబ్బే, ఆ కోత నేకు లేదు. అప్పారేకుల సుబ్బారాయుడు మీది బేవారసు కేసని సన్నాసి కేసని అన్నాడు. అంత మాట అన్నాడు అన్న అబ్బారేకుల సుబ్బారాయుడు. ఎవరు దాదా గారా? నాది బేవర్స్ కేసు అంటావా? ఎవడా కూత కూసింది ఆ గేర్ బాక్స్? మాకు చొక్కరావు కూడా. నేను అంత మాట అంటానా మిమ్మల్ని? మీ కారు రిపేర్ చేయటం అంటే గవర్నర్ గారి కారు రిపేర్ చేసినంత ఆనందపడతారు మా అయ్య గారు. ఆ సంగతి వారు తెలుసు. ఏయ్, వెళ్ళండి కారు రిపేర్ చేయండి. గాడి చేసి తయారుగా సుబ్బారాయుడు మహత్తుడు ఎలా ఉందో? దాదా గారు బిల్లు రెడీ. ఏంటే దిల్సుకున్న గారు దాదాని నన్నే డబ్బు అడుగుతావాయ్యనా? టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా? ముద్దు సారిపోకుండా బొట్టయ్యనా? డబ్బు చెప్పు పిల్లో ఓయప్ప.